సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తొలి క్యాబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా రేపటి నుంచే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ అమల్లోకి రానుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వైద్య సౌకర్యం కూడా అమల్లోకి తెస్తామన్నారు మంత్రులు. ఇక విద్యుత్ శాఖలో పరిస్థితిపై సీరియస్ అయిన సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆ శాఖ ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ రంగంలో ప్రస్తుత పరిస్థితులను దాచిపెట్టడంపై మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కుట్ర జరిగిందని సీఎం ఆరోపించారు. కేబినెట్ భేటీలో సీఎం అడిగిన ప్రశ్నకు విద్యుత్ శాఖలో 85,000 కోట్ల అప్పులున్నాయని అధికారులు చెప్పారు. దీంతో సీఎండి ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించవద్దని ఆదేశాలు జారీ చేశారు సీఎం. ఇవాళ విద్యుత్పై జరిగే రివ్యూకు సీఎండి ప్రభాకర్ ను పిలవాలని అధికారులకు సూచించారు. సమావేశానికి విద్యుత్ అధికారులు పూర్తి వివరాలతో రావాలని ఆదేశించారు సీఎం. పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా 24 గంటలు కరెంట్ ఇవ్వాలని, వ్యవసాయానికి ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇవ్వాలని అధికారులను కేబినెట్ ఆదేశించిందన్నారు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్. గత ప్రభుత్వం అనేక తప్పిదాలకు పాల్పడిందని తెలిపారు. సమగ్ర వివరాలు తెప్పించుకుని ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని రేపటి నుంచే అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వైద్య సౌకర్యం హామీని అమలు చేయాలని డిసైడ్ చేసింది. తెలంగాణ అక్కా చెల్లెలందరూ కూడా తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి జన్మదినం నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు. వాళ్ళ ఆధార్ కార్డు కానీ ఏదైనా పరిధి పెట్టి తదుపరి ఏదైనా ఇబ్బందులు అమలు జరిగేటప్పుడు ఏదైనా ఉంటే దాన్ని సమీక్షించుకొని ముందు పోతున్నా కొద్దీ దాన్ని అమలు జరిగిన తర్వాత ఎట్లా జరగాలనేది ఈ నెల 9న సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఈ రెండు గ్యారంటీలు అమల్లోకి వస్తాయని తెలిపారు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్. ఆరు గ్యారంటీల అమలుపై కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. ఆరు గ్యారంటీలకు సంబంధించిన అంశాలను సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ప్రతి గ్యారంటీ విషయంలో సుదీర్ఘంగా చర్చ జరగడం, ఆ చర్చ భాగంలోనే మొదటి రాష్ట్ర కేబినెట్ అమలు చేయాలని నిర్ణయానికి వచ్చాం. 9వ తారీఖు నాడు సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంలో రెండు ప్రధానంగా ఈ గ్యారంటీస్ ని అమలు చేయడానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపి మేము వాటిని అమల్లోకి తీసుకొచ్చే కార్యక్రమం జరగడం జరిగింది. 14 నుంచి 2023 డిసెంబర్ 7 వరకు వాటి ప్రయోజనాలు ప్రజలకెంత వరకు చేరువైనాయి ఈ తెలంగాణ ప్రజలకు అందరికీ తెలియజేసే విధంగా వివరాలతో కూడిన అన్ని అంశాలు తెలియజేయాలని అధికారులను కోరాను. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై ప్రజలకు తెలియజేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయించినట్లు చెప్పారు మంత్రులు. గత ప్రభుత్వం ఏమేమి ఖర్చులు చేసింది, ఎందుకు చేసింది, దాంతో జరిగిందేంటి అనే వివరాలను ఇవ్వాలని ఆర్థిక శాఖ అధికారుల్ని కేబినెట్ ఆదేశించింది. 2014 నుంచి 23 డిసెంబర్ 7 వరకు రాష్ట్రంలో జరిగిన ఆర్థిక వ్యవహారాలపై శ్వేతపత్రం రిలీజ్ చేస్తామన్నారు. అధికారుల నుంచి వచ్చే రిపోర్టును బట్టి చర్యలు తీసుకోవటం ఆధారపడి ఉంటుందన్నారు మంత్రులు. శాఖల కేటాయింపుపై సీఎం అధిష్టానానిదే నిర్ణయమన్నారు మంత్రులు. గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షల విషయం కేబినెట్ లో చర్చించామని, అధికారుల నుంచి పూర్తి వివరాలు అందిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.